హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దివాళీ స్టార్ట్ అవుతుంది కదా, మన ఇంట్లో ఉన్న వస్తువులతో గ్లాసెస్తో డెకరేషన్ ఎలా చేయాలో తయారు చేసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సిన వస్తువులు 4 గ్లాసెస్ తీసుకోవాలి. తర్వాత స్టిక్స్ దొరుకుతాయి కదా, స్టిక్స్, ఫ్లవర్స్, ఇలా చాట్ దొరుకుతుంది, అవి హార్ట్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఇవి రంగోలీ కలర్స్, మనకిష్టమైన కలర్స్ వేసుకోవాలి. మేమైతే మాకి బ్లూ, ఎల్లో, పింక్, స్కై బ్లూ, రెడ్, గ్రీన్ ఇలా వేసుకున్నాం. ఇవి శనగ బ్యాళ్ళు, పెసర్లు, మినప్బ్యాళ్ళు, రాజ్మా వేసుకున్నాం. ఇంకొక గ్లాస్లో సగ్గు బియ్యం వేసుకున్నాం. సగ్గు బియ్యం ఇలా ఎలా కలర్స్ కలుపుకోవాలో మా ఛానల్లో ఉంది, చూసి తెలుసుకోండి. ఇంకొక గ్లాస్లో స్టోన్స్ వేసుకున్నాం మేము. మీ దగ్గర స్టోన్స్ లేకపోతే ఏవో ఒకటి వేసుకొని ట్రై చేయండి. దివాళి కదా, మనం ఇప్పుడు దీని మీద దీపాలు పెట్టుకున్నాం. దీపాలు అయితే నార్మల్గా ఆయిల్ వేసి ఒత్తి పెట్టి అలా వెలిగాయి. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే చాలా భయం వేస్తుంది ఎక్కడ ముట్టుకుంటారని. అలా కాకుండా ఇవి LED సెన్సార్ అన్నమాట, మనం వాటర్ పోస్తే వెలుగుతాయి. వద్దనుకుంటే ఆ వాటర్ని తీసేసి తుడిచేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు మనము దీన్ని. ఇప్పుడు ఇవి ఎలా వెలుగుతాయో చూద్దామా. ఇలా వాటర్ వేసుకోవాలి. ఇలా వెలుగుతాయి. ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అవి డల్గా కనిపిస్తున్నాయి. నైట్ పూట అయితే ఇంకా సూపర్గా కనిపిస్తాయి. ఇవి మేము ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాము. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి, ట్రై చేయండి మీరు కూడా. దివాళీ తర్వాత ఇంకా మనం అవి తీసేసాం కదా, తర్వాత డెకరేషన్ కోసము ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇలా పెట్టుకోండి. ఎక్కడైనా డైనింగ్ టేబుల్ కానీ పూజ గదిలో కానీ ఇవి బాగా కనిపిస్తాయి. ఏం లేదు, ఇవి ఎలా చేయాలంటే స్టిక్స్ ఉంటాయి కదా, గమ్ వేసేసి ఫ్లవర్ అటాచ్ చేయాలి. ఈ లవ్ సింబల్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా అటాచ్ చేయాలి. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.